పండుగ నాలుగు రోజులు మనం ఘనంగా జరుపుకునేటటువంటి పండుగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగవ రోజు ముక్కనుమ అని నాలుగు రోజులు జరుపుకునేటటువంటి అద్భుతమైన పెద్ద పండుగ ఇది. ఇందులో మొట్టమొదటి రోజైనటువంటి భోగి ఏదైతే ఉందో మానవాళి యొక్క భోగమును సూచిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి గడిచినటువంటి దక్షిణాయనంలో ఉపాసనలన్నీ కూడా కార్తీక మాసం, ధనుర్మాసం, ఆశ్వేజ మాసం అనేక మాసాలన్నీ కూడా ఉపవాస దీక్షలతోటి, వ్రతాలతోటి, అనేకమైనటువంటి నియమాలతోటి కూడా సాధన చేసి ఉన్నాం మనందరం కూడా. ఈ సాధనలన్నీ కూడా ఫలించి ఫలాన్ని అనుభవింపజేసేటటువంటి రోజు ఈ రోజుతోటి ప్రారంభమవుతుంది. అసలు మానవుడు ఈ లోకం పైన భోగాలను అనుభవించాలి, అయితే అది ధర్మముకు మోక్షముకు అంటే పురుషార్థాల్లో రెండైనటువంటి ధర్మ మోక్షములను అతిక్రమించినటువంటి భోగాన్ని మానవుడు అనుభవించాలి. అది ప్రకృతి చేత సహజ సిద్ధంగా మనం పొందాలి. దాన్ని సూచించేదే ఈ భోగి పండుగ. ఈరోజే ఆండాళ్ తల్లి శ్రీరంగనాథుని భోగరూపంగా అనుభవిస్తుంది కళ్యాణాన్ని చేసుకుని. అలాగే మనందరం కూడా స్నానానంతరం చక్కగా ఎవరెవరి ఇళ్ళ ఎదురుగా వాళ్ళందరూ కూడా భోగి మంటలు వేసుకొని పిడకలు అలాగే పాత వస్తువులు ఏవేవి ఉంటే వాటన్నింటినీ కూడా అగ్నిదేవుడికి ఆహుతినిచ్చి తిరిగి మళ్ళీ కొత్త కొత్త వస్తువులతో నిత్య నూతనంగా ఉల్లాసంగా ఉత్తేజంగా భోగాన్ని ఈ లోకంలో అనుభవించాలి అనేటటువంటిదే ఈ భోగి పండుగ మనకిచ్చేటటువంటి అద్భుతమైన సందేశం. కనుక ఇక్కడ ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతో పాటుగా లౌకికమైనటువంటి జీవితాన్ని కూడా ధర్మబద్ధంగా భోగాన్ని అనుభవించాలి, సుఖప్రదంగా మనిషి యొక్క జీవనం కొనసాగాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం ఈరోజు మనం అందిపుచ్చుకుంటున్నాం. సుఖాన్నే ఇవ్వడానికి ఉన్నటువంటి రోజు కనుక అందరం కూడా సుఖాన్ని పొందుదాం. జై శ్రీకృష్ణ.